కాలం తీసుకుందాం. హమీద్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. హమీద్ గారు నమస్తే. నమస్తే అండి. కార్తీక్ గారు నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు పోయిన 5 ఏళ్లలో అవినీతి జరగలేదని చెప్పి ఎవరు అంటలేదండి. అవినీతి జరిగినప్పుడు అరెస్ట్ చేయట్లో తప్పే ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఉన్న మంత్రులు అవినీతి చేయకుండా ఉంటారు, ఎందుకంటే రేపు వాళ్ళు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చని. వీళ్ళు విశ్లేషకులు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి కానీ కక్ష సాధిపోని తర్వాత కరోనా పెరుగుతుంది. కరోనా దేని గురించి పెరిగింత? ఈ యూపీలో జరిగిన చిన్నాల గురించి కాదా? ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూనే ఉంది. హలో వినిపిస్తుంది హమీద్ గారు? ఒక నిమిషం. ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది సార్. ఇప్పుడు ఎలక్షన్ వద్దంటే ఎలక్షన్ పెట్టాలని చెప్పి అపోజిషన్ వాళ్ళు బలవంతం చేశారు. కరోనా వర్రో అన్న గవర్నమెంట్ ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. ఇవన్నీ కరోనా తెలియదు. అక్కడ యూపీలో అంతమంది 50 లక్షల కోటి మంది చిన్నాళ్ళకి వెళ్ళారు, వాళ్ళ మూలంగా జరిగింది. ఐఎల్ఎస్ వాళ్ళు ఏదో చేశారని చెప్పి గగ్గోలు పెట్టారు. ఏ శాస్త్రం చెప్పారు దాని గురించి? అలా కా సార్, ఇప్పుడు అవినీతి జరిగింది, ఎప్పుడో ఒకసారి జరగాలి కదా, వాళ్ళు నరచేయాలి కదా, ఎందుకు ఇవాళ ఉందా? థ్యాంక్ యూ సో మచ్ హమీద్ గారు. అండ్ కోటేశ్వరరావు గారు, గతంలో టీడీపీ ఉన్నప్పుడు టైంలో కూడా చాలా వరకు రాష్ట్రంలో అవినీతి జరగలేదు అంటే చాలా వరకు జరిగింది. సో మరి ఎప్పుడు వాళ్ళు ఎందుకు ఆ టైంలో యాక్షన్ తీసుకోలేదు? లైక్ విశాఖ డైరీ కానివ్వండి, ఇలాంటి అక్రమాలు చాలా వరకు జరిగినప్పుడు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అట్ ద సేమ్ టైం అప్పుడు కూడా వైసీపీ నాయకులు చాలామంది వాళ్ళ మీద కూడా టీడీపీ వాళ్ళు టార్గెట్గా చాలా వరకు పాలిటిక్స్ జరిపారు, కేసులు ఇవన్నీ నమోదు చేయడం, అరెస్టులు చేయడం కూడా. సో అదే పర్వం ఇప్పుడు వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారా? సో టీడీపీ టార్గెట్గానే ఉన్నాయా పాలిటిక్స్ అన్నీ కూడా? పూర్తిగా టీడీపీని భూస్థాపితం చేద్దాం అనుకుంటున్నారా ఈ పరిస్థితులన్నీ? ఇప్పుడు గతంలో టీడీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదంటే, టీడీపీ అభిమానులు గాను లేకపోతే నాయకులుగా ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోరు. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అంతే, ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా పరిశుద్ధులుగా ఉన్నారు, ఏ అక్రమాలకి పాల్పడటం లేదనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ భాగవతాలు తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, అక్రమ కట్టడాలు అంటున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఏమంటున్నాడు, నాది అక్రమ కట్టడం కాదు, భవిష్యత్తులో ఎప్పుడో ఒకవేళ విస్తరించాల్సి వస్తే అప్పుడు అవసరాలకు అవుతుంది, అందుకని దాన్ని కూలగొట్టారు, అంతే తప్ప ఇప్పుడు ఏమి కాదు అంటున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, వైసీపీ నాయకులు ఏమన్నా చెప్తారు, లేకపోతే టీడీపీ నాయకులు ఏమన్నా చెప్తారు, లేకపోతే అక్రమాలకు పాల్పడినటువంటి నాయకులు ఏమైనా చెప్తారు, ఇటువంటి అక్రమ కట్టడాలు ఉనికిలోకి వస్తా ఉంటే, నిర్మాణం అవుతా ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఎక్కడైనా ఏ ఒక్క అధికారినైనా ఇటువంటి అక్రమ కట్టడం కొనసాగుతా ఉంటే, లేకపోతే అనుమతిస్తే, అనుమతి ఇచ్చిన తర్వాత అక్రమంగా సాగుతుంది, నిర్మాణం సాగుతుందని చెప్పేసి తెలుసుకోవాల్సి సూపర్వైజ్ చేయాల్సినటువంటి అధికారుల మీద గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరినైనా ఒక్క అధికారి మీదనైనా వేటు వేసిందా? ఎందుకని కేసులు నమోదు చేయడం లేదు? అక్రమాలకు ఇప్పుడు బిల్డర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు కానీ వాళ్ళకి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అక్రమాలను చూస్తూ ఉన్నటువంటి అధికార యంత్రం కానీ బాధ్యత లేదా? ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? వాళ్ళు వాళ్ళకి కమిషన్లు అందినప్పుడు ఇక ప్రత్యేకంగా గొంతే వస్తుంది వాళ్ళకి. అందుకనే కమిషన్లు అందినప్పుడు లేకపోతే కుమ్మక్క అయినప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అందుకని అక్రమాలకు పాల్పడటం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అది సర్వసాధారణ మామూలు విషయం. ఎందుకంటే ఇప్పుడు 25 కోట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యే కానీ 100 కోట్లు పెట్టినటువంటి ఎంపీ కానీ దానికి రెట్టింపు సంపాదించుకొని మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు పెట్టుబడి సంపాదించుకోవాలి కదా, అసలు వడ్డీ అసలు ఫాయిదాలు. అందువలన ఇది కక్ష సాధింపు అని ఎందుకు అంటున్నామంటే, చేసేటువంటి దాన్ని కూడా సరి ఒక చట్టబద్ధంగా చేయమంటున్నాం. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుది ఉన్నది, బిల్డింగ్ ఉంది, ఆయన ఏమంటున్నాడు, నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు అంటున్నారు. ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చారు, మేము ఇచ్చాము, ఇచ్చినా తీసుకోలేదు అని వాళ్ళు ఏమైనా చెప్తారనుకోండి, అర్ధరాత్రి పూట వెళ్ళి దాన్ని కొలగొట్టాల్సినంత ఆగత్యం ఏమొచ్చింది? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే, మీరు న్యాయం చేసినా గానీ లేకపోతే నిజాయితీగా వ్యవహరించినా గానీ నిజాయితీగా వ్యవహరించినట్టు అనిపించాలి. ఇప్పుడు ఒక కట్టడాన్ని కూలగొడితే ఆ స్థానికులకు తెలుస్తుంది అనుకోవడం పొరపాటు. తెలియదు అందరికి నిబంధనలు, బిల్డింగ్ నిబంధనలు, లేకపోతే ఎంత స్థలాన్ని ఆక్రమించాడు, లేకపోతే ఎంత రోడ్ను ఆక్రమించాడు, ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించాడు అనేటువంటిది ప్రతి సామాన్యుడికి తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. అంత తెలుసుకోవాలని ఎవరైనా మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తే చెప్పే దిక్కు కూడా ఉండదు అక్కడ. అందుకని అక్రమాలకు పాల్పడినప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా అందరి పట్ల ఉండాలి.
పోనీ ఇప్పుడు మొత్తంగా తెలుగుదేశం వైజాగ్ లో తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటివి లేకపోతే మాజీ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాటిని కొలగొట్టారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఎవరైనా గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా? లేదు అటువంటి కంప్లైంట్స్ మీద వస్తే ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందుకని దీనిలో రెండూ ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఆ అక్రమాలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించేటువంటి వ్యవహారం రెండూ ఉన్నాయి. అందుకని విశ్లేషకులు గాని లేకపోతే మీడియా గాని ఆ రెండు విషయాలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకని ఇది ఉన్నటువంటి ఈ పరిస్థితిని అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏది ఇప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని చెప్తేనేమో వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేరు, అవినీతికి పాల్పడ్డారంటేనేమో తెలుగుదేశం అభిమానులు జీర్ణించుకోలేనటువంటి ఒక దుస్థితి. అంటే మంచిని మంచి చెడును చెడుగా చూసేటువంటి విచక్షణ మన సమాజంలో ఇంకా పూర్తిగా రాలేదు అనేటువంటి దానికి ఈ విధమైనటువంటి ధోరణి కనిపిస్తుంది.